హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు క్యాబేజ్ పరాటా చేయడం చూపిస్తాను దీనికి క్యాబేజీ కొంచెం ఆమకాయ పెరుగు ఉంటే చాలు చాలా టేస్టీ టేస్టీగా ఉండే టిఫిన్ చేసేసుకోవచ్చు రండి చూద్దాం ఎలా చేయాలో రెండు కప్పుల క్యాబేజీ తురుము ఒక కప్పు ఆనియన్ తురుము మీ రుచికి సరిపడినంత పచ్చిమిరపకాయల పేస్ట్ గోధుమ పిండి నేను ఇవన్నీ ఒక కొలత ప్రకారం తీసుకుంటున్నాను ఆ కొలత ఏంటి అనేది నేను మీకు నేను పిండి తడుపుకునేటప్పుడు చెప్తాను నేను చెప్పిన కొలతతో చేసుకుంటే ఒక్క చుక్క నీళ్ళు అవసరం లేకుండా పిండిని తడుపుకోవచ్చు నీళ్ళు లేకుండా చేసుకుంటేనే ఇది టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము రండి చూడండి నేను క్యాబేజ్ని ఇలా పెద్ద పెద్దగా ముక్కల్లాగా కట్ చేసుకొని మిక్సీ చేసుకున్నాను నేను మీకు ఇందాక రెండు కప్పులు తురుము చూపించాను కదా అది తురుము పీటలో కాకుండా మీరు మిక్సీలో పల్స్ గ్రైండ్ చేసుకుంటే నేను ఇందాక మీకు చూపించిన టెక్స్చరే వస్తుంది తురుముకోవడం కంటే మిక్సీ చేసుకోవడం చాలా ఈజీ అండి క్యాబేజీ మిక్సీ చేసుకున్న తర్వాత అదే మిక్సీలో కావలసినన్ని మిరపకాయలు ఒక సగం గడ్డ కంటే కొంచెం ఎక్కువ వెల్లుల్లి ఒక వన్ ఇంచ్ ముక్క అల్లం యాడ్ చేసుకోవాలి అల్లంతో పాటుగా వన్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ వామ సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకొని ఇది మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి విడిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అలా వేసుకున్నా పర్వాలేదు కానీ ఇలా వేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది కదా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి యూస్ చేస్తే ఆ ఫ్లేవర్ చాలా డిఫరెంట్గా ఉంటుందని నేను ఎప్పటికప్పుడు వేస్తాను ఇలా వేసి చూడండి చాలా బాగుంటుంది ఫ్రెష్గా ఉంది ఉల్లిపాయల్ని కూడా ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకొని మిక్సీ చేసుకోండి మీరు తురుముకున్నట్టుగానే వస్తుంది మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇప్పుడు ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో అన్నీ కలుపుకుందాము నేను రెండు కప్పుల క్యాబేజీ తురుముక్కాను ఒక కప్పు ఆనియన్ పేస్ట్ తీసుకున్నాను తురుముకున్నది హాఫ్ కప్పు పచ్చిమిరపకాయలు పేస్ట్ తీసుకున్నాను అందుకు కాను కరెక్ట్గా మనం ఇప్పుడు ఎన్ని కప్పులతో ఎంత పిండి ఎన్ని ఐటమ్స్ తీసుకున్నామో అదే క్వాంటిటీలో గోధుమ పిండిని కలుపుకోవాలి కొంచెం ఎక్కువ వేయకూడదు కొంచెం తక్కువ వేయకూడదు అప్పుడే మనకు వాటర్ కంటెంట్ బాగా సరిపోతుంది ఆనియన్స్లో ఉన్న వాటరు మనం క్యాబేజ్లో ఉండే వాటరు పచ్చిమిరపకాయలు మిక్సీకి వేసుకున్నాం కదా ఉప్పేసి వేసుకున్నాము దాంట్లో కూడా వాటర్ వచ్చేస్తుంది ఇంక మనం సపరేట్గా వాటర్ కలపక్కర్లేదు పిండి కలుపుకునేటప్పుడు నేను ఇప్పుడు ఇవన్నీ కలిపి నాకు మూడు కప్పులు కొంచెం ఎక్కువ అయ్యిందంటే ఓన్లీ త్రీ కప్స్ అయ్యింది త్రీ కప్స్కి ఒక టీ స్పూన్ రెండు టీ స్పూన్లు ఎక్కువ అయిందంటే అందుకే నేను ఇప్పుడు మూడు కప్పుల గోధుమ పిండినే యాడ్ చేస్తాను దీంట్లో చూడండి ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి కారము ఉల్లిపాయల పేస్ట్ క్యాబేజీ అంతా మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాతే పిండిని యాడ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు నేను గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను మూడు కప్పులు మనం పిండి వేసుకొని కలుపుతున్నప్పుడు స్టార్టింగ్లో మనకు వాటర్ తక్కువ అవుతాయి అని అనిపిస్తుందండి కానీ మీరు కలుపునే కొద్దీ గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకుంటాం కదా మీకు వాటర్ సరిపోతాయి తొందరపడి మీరు వాటర్ కలపకండి దీంట్లో ఉండే వాటరే చాలు మళ్ళీ సపరేట్గా వాటర్ ఏం యాడ్ చేయక్కర్లేదు చూడండి నేను మూడు కప్పుల గోధుమ పిండిని తీసుకున్నాను ఆ పిండికి మనం ఇందాక కలిపి పెట్టుకున్న పేస్ట్ అంతా మంచిగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి స్టార్టింగ్లో ఇలా చూసేసి భయపడిపోయి గబుక్కున్న నీళ్లు పోసేయకండి మనం ఫస్ట్ వన్ టూ మినిట్స్ మనకు సరిపోవేమో అన్నట్టుగా అనిపిస్తుంది కానీ ఒక ఫైవ్ మినిట్స్ నీట్ చేసుకున్న తర్వాత ఎక్కువయ్యాయని అనిపిస్తుంది కానీ అయ్యాయి అనిపించదు అస్సలు మంచిగా మొత్తం అంతా ప్రెస్ చేస్తూ బాగా గట్టిగా కలుపుకోండి వాటర్ వేయద్దు ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకున్నాను నేను ఇప్పుడు ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలి కొంచెం లూజ్గా అనిపిస్తే ఓకే అండి మళ్ళీ పిం గోధుమ పిండి ఏం మళ్ళీ సపరేట్గా కలపొద్దు స్పైసెస్ తగ్గిపోయిపోయి క్యాబేజ్ కూడా తగ్గిపోతుంది టేస్ట్ మళ్ళీ బాగుండదు నూనె అంతా పిండికి కలిసిన తర్వాత ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ కంపల్సరీ రెస్ట్ ఇవ్వండి హాఫ్ అన్ అవర్ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ మన క్రాక్స్ అవి లేకుండా చాలా బాగా వస్తుంది రెస్ట్ ఇచ్చి చేసుకుంటే చూడండి హాఫ్ అన్ అవర్ అయింది ఇప్పుడు నేను పిండినంతా ఈక్వల్ పార్ట్స్ లాగా డివైడ్ చేసుకొని పరాటా ఒత్తుకుంటాను పిండి కొంచెం లూజ్గా ఉంది కదా కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఆ తర్వాత బాల్స్ చేసుకుందాము మనం చపాతీకి ఎంత ముద్దైతే తీసుకుంటామో అంతే తీసుకోవాలి ఇవి మళ్ళీ పలుచుగా రావండి కొంచెం మందంగా వస్తాయి అసలు మనం ఇవి తింటుంటే క్యాబేజ్ వాసన కొంచెం కూడా రాదు అసలు చాలా బాగుంటాయి రుచి ఇప్పుడు చపాతీ ఒత్తుకుందాము ఒక పాలిథిన్ కవర్ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకొని పిండి ముద్దను పెట్టుకొని చపాతీలు చేసే కర్రతో ఒత్తుకోవాలి మనం ఉల్లిపాయలని మరీ స్పేస్ లాగా చేయలేదు కదా అక్కడక్కడ ఉల్లిపాయలు నోటికి తగులుతాయి బాగుంటాయి కానీ కొంచెం చేసుకునేటప్పుడు కొంచెం కష్టం అవుతుంది కానీ రుచి చాలా బాగుంటుంది పెనం వేడయిన తర్వాత ఆయిల్ వేసుకుని మనం ఇందాక కొట్టి పెట్టుకున్న పరాటాని కాల్చుకోవాలి పరాటాకి రెండు వైపులా ఆయిల్ అప్లై చేసుకోవాలి మీకు నూనె ఇష్టం లేదు అనుకుంటే నెయ్యి కానీ బటర్ కానీ రెండిట్లో ఏది యూస్ చేసుకొని చేసుకున్నా చాలా బాగుంటాయి టేస్ట్వి నూనెతో కూడా బాగుంటాయి కొంచెం ఇలా ట్రాన్స్పరెంట్ ట్రాన్స్పరెంట్గా అనిపించినప్పుడు పైన కూడా ఆయిల్ అప్లై చేసుకొని ఫ్లిప్ చేసేసుకోవాలి కానీ ఇవి టేస్ట్ చాలా బాగుంటాయండి మీరు చేసుకోండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి దీనికి కొంచెం ఆవకాయ పెరుగు ఉంటే చాలు సైడ్కి ఏమీ అక్కర్లేదు మన సపరేట్గా వేరే కర్రీస్ అవి ఏమీ చెయ్యక్కర్లేదు బాక్స్లో కూడా చాలా బాగుంటుంది ఇది వేడిగా తినదానికంటే కూడా చల్లగా తింటే చాలా బాగుంటుంది టేస్ట్ చల్లగా అయిపోతే బాగోదేమో అనుకుంటాం కానీ చల్లగా అయిన తర్వాత ఇంకా బాగుంటుంది మనం బాక్స్కి పెట్టించినా కూడా చాలా బాగుంటుంది పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారు చూసారా ఇలా కాల్చుకోవాలి పరాటాలు రెడీ అయిపోయాయండి నేను ఇప్పుడు తినేస్తున్నాను కొత్త ఆవకాయ పెరుగు సూపర్ ఉంది టేస్ట్ అసలు మీరు చేసుకొని నాకు కామెంట్లో చెప్పండి ఎలా ఉందో నా వీడియో చూసినందుకు థ్యాంక్స్